హలో వైజాగ్, ఎలా ఉన్నారు? అమ్మో, కంటికి అందన దూరం వరకు మనుషులు ఉన్నారు ఇక్కడ. లవ్ యు ఆల్. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్గా ఒక హీరోని చూస్తూ ఆయన డాన్సులు, ఆయన యాక్టింగ్, ఆయన కరిస్మా అండ్ ఆల్సో ఆయన క్యారెక్టర్, ఇవన్నీ చూస్తూ పెరిగి పెరిగి మనం ఎప్పటికైనా డైరెక్టర్ కావాలి అని డైరెక్టర్ అయిన ఒక డైరెక్టర్ ఓకే, అలాగే ఆయన చూసి ఆయన బాటలో నడిచి మనం కూడా ఎప్పటికైనా స్టార్ అవ్వాలని ఒక ఎక్స్ట్రాడినరీ స్టార్ అయిన మరొక మాస్ మహారాజా, ఆయన డాన్సులతో ఇన్స్పైర్ అయ్యి మనం ఎప్పటికైనా మ్యూజిక్ కొడితే ఈయన పాట మన మ్యూజిక్ ఈయన డాన్స్ చేయాలంటూ ఎదిగి మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఒక మ్యూజిక్ డైరెక్టర్, మన సినిమా ఎంతమంది హీరోలతో తీసినా మన బ్యానర్లు ఇంతో సినిమా తీస్తే తప్ప మన కళ నెరవేరదు అని ఫీల్ అయ్యే ఒక ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీస్, వీళ్ళందరూ కలిసి ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? వాల్టేర్ వేరేలా ఉంటుంది, పూనకాయ లోడింగ్లో ఉంటుంది. సో లెట్స్ ఆల్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సార్. సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేమందరం కూడా సినిమా స్టార్ట్ అయినప్పుడు రవి గారు కానీ, నవీన్ గారు కానీ, బాబీ గారు కానీ, నేను అందరూ ఒకటి అనుకున్నాను ఈ మూవీ చిరంజీవి గారికి ఒక ట్రిబ్యూట్లా ఉండాలి అని ఫీల్ అవుతూ చేసాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కథకి బాబీ గారు ఎంత న్యాయం చేశారో అలాగే మేమందరం కూడా న్యాయం చేయడానికి ప్రయత్నించాం. సో ఈరోజు అన్ని పాటలని అండ్ ట్రైలర్ని, ఈ సినిమా గురించి ఏది రిలీజ్ అయినా దాన్ని సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడ ఉండటం. అండ్ వెల్కమ్ టు అవర్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్. మీరు చూసిన బోట్ పార్టీ స్టెప్లు, పూనకాల లోడింగ్ స్టెప్లు, ఇంకా పుష్ప సినిమాలో స్టెప్లు, మన అమ్ముడు కుమ్ముడు స్టెప్లు అన్నీ వేసిన శేఖర్ సార్ మాస్టర్ ఒకసారి లేపు ఓపెన్ చెయ్యి. శేఖర్ మాస్టర్, అలాగే థ్యాంక్ యూ మాస్టర్, మా పాటలను ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంటారు మీరు మీ స్టెప్పులతో. అలాగే మా చూడడానికి ఎంతో వినయంగా మంచివాళ్ళే కనిపిస్తుంది, నిజంగానే మంచివాళ్ళే మన స్టంట్ మాస్టర్ సార్. సార్ మీరు ఒకసారి రామ్ లక్ష్మణ్ గారు ఒకసారి అందరికీ హాయ్ చెప్పండి. లాస్ట్లో కాంపిటీషన్ పెడుతున్నాం, ఇందులో రామ్ ఎవరు లక్ష్మణ్ ఎవరు కనిపెట్టాలి, కనిపెట్టిన వాళ్ళకి సుమా గారు ఏదో గిఫ్ట్ ఇస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్ అండ్ థ్యాంక్ యూ రోల్ రైడర్ ఫర్ కమింగ్ టునైట్ అండ్ ఫర్ రైటింగ్ దట్ సాంగ్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై మ్యూజిషియన్స్ సింగర్స్ అందరికీ. ఓకే, ఇకపోతే అందరూ ఇక మాడుతున్నాం కాబట్టి నేను మాటలు తగ్గించి కొంచెం ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ సుష్మిత గారు, మీరు అదరగొట్టేశారు స్టైలింగ్, మీరు అన్నట్టే మీరు అన్న మాట నిజం, మీకు మాత్రమే కాదండి మా అందరికి కూడా. బాస్ని చూసినప్పుడు టెన్షన్ వస్తుంది, అమ్మో మనం అప్డేట్ అవ్వి మనం ఇంకేదైనా కొట్టలే, ఎందుకంటే ఆయన ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ ఐ థింక్ యంగర్ దెన్ ఆల్ ఆఫ్ అస్. సో థ్యాంక్ యూ బాస్ ఫర్ ఇన్స్పైరింగ్ ఇస్ ఆల్వేస్. సో అండ్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్, ఎస్పెషల్లీ శ్రీదేవి చిరంజీవికి సాంగ్లో అయితే అసలు అమ్మాయిలు కాదు మాకే బాస్ చూస్తూ ముద్ద చేస్తుంది, అంత బాగా మీరు డిజైన్ చేశారు, ఆయన కూడా దాన్ని రక్తి కట్టించారు. And thank you Urvashi, you rocked the screen and the stage also with your dances. And Catherine, thank you so much, you did a wonderful job. Me character chuste andaru they'll fall in love with it. And mass maharaja Ravi Teja garu, memal chusinappudalla asalu oka chinna size ponakam nunchi start ayyadu pedda size ponakam ayipothundi, endukante he is very very positive. Asalu I love your energy sir, meetho oka 5 minutes maatadithe adoka aa energy inkala konasagutu untundi. అలాగే సేమ్ నాకు బాస్లోని రవితేజ గారిలోని ఇద్దరులోని నచ్చిన విషయం ఏంటంటే దేర్ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ద వే దే రిసీవ్ పీపుల్ అండ్ ద వార్మ్ దే గివ్ అండ్ వాళ్ళతో మనకి పనుందా లేదా అసలు ఇలాంటి విషయాలు వాళ్ళ కళ్ళల్లో కానీ వాళ్ళ మనసులో కానీ ఎప్పుడు ఉండదు. దే ఓన్లీ లవ్ టు డూ వన్ థింగ్, దే లవ్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ అస్ ఆల్ ఆఫ్ దిస్, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇకపోతే ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నా, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యి మంచి పేరు పొందుతూ అలా వెళ్తూ ఉంటే మంచి పేరు వస్తున్నాయి కాకపోతే అన్ని క్లాస్ మూవీసే ఓకే, ఓ పక్క ఆనందం, మన్మధుడు, కలుసుకోవాలని, కడ్గమ్మంటూ భలే కొడుతున్నారు భలే కొడుతున్నారు, నాకు ఎక్కడో టెన్షన్, ఎందుకు మనలో మాస్ ఒకడు ఉన్నాడు ఓకే. నాకు ఎక్కడ టెన్షన్ వచ్చిందంటే ఇలాగే మనం చేస్తూ కూడా మనం క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారేమో, మాస్ పాటలు మనం ఇక్కడ కొట్టేది అని నేనుగా మా డైరెక్టర్ని అడిగి ఈ సినిమాలో మాస్ పాట పెడదాం, పాట పెడదాం, పాట పెడదాం అని నేను చేసిన ఫస్ట్ మాస్ సాంగ్ ఏ హీరోకి తెలుసా? మాస్ మహారాజా రవితేజ గారికి. మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్దే, ఒంట్లో ఒక్కొన్న రమ్మిలి గడిపోద్దే హే అని. థ్యాంక్ యూ సార్. అండ్ ఆ సాంగ్ యాక్చువల్గా అక్కడ నుంచి
చాలా మా సినిమాలు చేయడం జరిగింది అండ్ థ్యాంక్స్ లాడ్. ఈరోజు ఒక చిన్న ఇద్దరు కలుస్తున్నారు కాబట్టి నాకు ఇక్కడ నుంచి చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఊర్వశిని చూస్తే డాడీ మమ్మీ హైనాయ్ గర్భే ఆ సాంగ్ గుర్తొస్తుంది, క్యాథరిన్ చూస్తుంటే టాప్ లేచిపోతే కన్నే కొట్టావంటే, ఇంకా మాస్ మారని చూస్తుంటే గోంగూర తోట కాడ కాపు కాస, ఇంకా బాస్ని చూస్తుంటే అమ్మడో లెట్స్ టు కుమ్ముడు అని ఇలా అందరికీ నా సాంగ్స్ ఉండటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది.